करोना तो ఇటీవల కన్నుమూసిన ప్రముఖ నేపథ్య గాయకుడు జై శ్రీనివాస్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ప్రకటించింది. దేశం గర్వించేలా శ్రీనివాస్ పాడిన పాట ప్రతిచోటా వినిపిస్తుందని, అలాంటి గాయకుడి మరణంతో ఆ కుటుంబం దీనావస్థలో ఉండడం తమను కలచివేసిందని టీటా గ్లోబల్ అధ్యక్షుడు సందీప్ మక్తాల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వెంగళరావు నగర్లోని జై శ్రీనివాస్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన టీటా సభ్యులు శ్రీనివాస్ కుటుంబ పరిస్థితిని ప్రభుత్వానికి వివరించనున్నట్లు చెప్పారు. మనదే తేజం మనదే అని చెప్పి ఆ గొప్ప గీతాన్ని పాడినటువంటి జై శ్రీనివాస్ గారు ఇవాళ మన మధ్యలో లేకపోవడం అన్నది బాధ కలిగించే విషయం. టీఐటీఏ తరఫు నుంచి మా బృందం మేము వెళ్ళి ఉండే చైత్ర అని చెప్పి వాళ్ళ పాప చిన్న పాప ఉంది, బ్యూటిఫుల్గా పాడింది. సో ఆ పాపకి సన్మానం కూడా చేసినాము. సో టీఐటీఏ నుండి ఎంత వీలైతే అంత మేము టీఐటీఏ నుండి సపోర్ట్ చేస్తామని చెప్పి ఆ కుటుంబానికి మేము అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. సో కెటో ఏదైతే ఫండ్ రైజ్ చేసిందో డెఫినెట్గా కూడా టీఐటీఏ కూడా దాన్ని సపోర్ట్ చేస్తుంది, అండ్ నా పర్సనల్గా కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి అష్యూరెన్స్ ఇస్తా ఉన్నా.